చేస్తాడు కంపల్సరీ బుక్ తీస్తాడు, లేదా ఏమైనా ట్యూషన్ సెంటర్ పంపితే ట్యూషన్ సెంటర్ పంపండి ఎక్కడైనా దగ్గరలోని. అలాగే ఏం చేస్తారంటే పిల్లల మీద కనీసం రోజుకు 2-3 గంటలు మీరు కాన్సన్ట్రేట్ చేస్తే భవిష్యత్తులో ఏం చేస్తారంటే వాళ్ళు మంచి పౌరుల కింద అండి ఏంటంటే కలెక్టర్ అవుతాడా లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడా అంట్లా మంచి మనుషుల కింద మారుతారని చెప్తున్నాను. ఎందుకంటే మన మనుషులమే, మనుషులు అంటే మనుషుల మనీషి కింద మారాలంటారు కదా. అంటే మనుషులు అంటే మంచి భావాలు అభిప్రాయాలు ఎదరవాడిని గౌరవించడం. అంటే ఏంటంటే నేను ఎప్పుడు కూడా మనుషుల్ని డబ్బుతో గొనమానం చేయనమ్మా, అంటే కోటీశ్వరుడా లేకపోతే ధనవంతుడా లేకపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి కాదు, అతనికి మంచి భావాలు ఉన్నాయా లేకపోతే మంచి మనసు ఉందా, అంటే ఎవరన్నా స్పందిస్తారు కదా. అదేంటంటే సానుభూతి చూపించడం కాదు అనుభూతి పొందాలంటారు, అంటే సహానుభూతి అంటాం కదా. అయ్యో వరకు దెబ్బ తగిలింది అనుకోండి, మా అయ్యో అంటాం ఇమీడియట్గా కరెక్టే. అయ్యో అన్న తర్వాత ఏం చేస్తారంటే ఆ దెబ్బ తగిలిన తర్వాత బాధ ఎలా ఉంటుంది అని నేను ఉదాహరణ దెబ్బ చెప్తున్నాను. అలా ఒక కుటుంబానికి కష్టం వచ్చింది, లేదా ఒక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు, లేదా ఏదో కుటుంబ సంబంధాలు ఇబ్బంది పడుతున్నాయి, అల్టప్పుడు ఏం చేస్తారంటే మీరు మోరల్గా ఒక మాట సాయం కానీ ఒక చేతల సాయం కానీ చేసినప్పుడు అది పెద్ద సాయం అవుతుంది గ్యారంటీగా. పర్టికులర్గా ఏం చేస్తామంటే వినయ సంక్ర ఫౌండేషన్ మగ్గం ఈ టైలింగ్ చెప్పుకుంటా పోతాం కాకుండా ఇలాంటి విషయాలు కుటుంబ బంధాల విషయాలు చెప్తుంటాం ఎక్కువ మ్యాగజైన్ చేయమని. తర్వాత కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈరోజు పిల్లలకి వాళ్ళ రిలేషన్ తెలసలా, అంటే సింపుల్గా ఏం చేస్తున్నాం అంకుల్ ఆంటీ అంటున్నారు అంతే కదా. అంకుల్ ఆంటీ అంటే అది మేనమామ చిన్నాన్న పెదనాన్న తెలసలేదు కదా, అది కూడా చెప్పండి అమ్మా. ఏ బంధుత్వం మీ బంధువు ఎవరిని ఇంటికి వచ్చినప్పుడు అతను మన పలానా రిలేషను, లేదా మీ ఫ్రెండ్ ఎవరు వచ్చారు మీ తోలకు ఫ్రెండ్ వచ్చారు చెప్పండి వాళ్ళకి. ఎందుకంటే చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీరు కనెక్టివిటీ అనమాట లింక్ చేస్తున్నారన్నమాట ఇంకో తరానికి మీరు, అంటే తప్ప మన తరం తోటి బ్రేక్ అయిపోకూడదు బంధుత్వాలు కానీ బంధాలు కానీ ఆ